ఇండైరెక్ట్ పాలిటిక్స్. ఒక నవీన్ పట్నాయక్ స్వయంగా తనే తన తండ్రి పార్టీని తీసుకున్నాడు, కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. డైరెక్ట్ పాలిటిక్స్, ఇండైరెక్ట్ చేయడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు వాడుకున్నాడు కానీ పార్టీ మాత్రం సొంతగా పెట్టుకున్నాడు, డైరెక్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అదే సందర్భంలో నితీష్ కుమార్ అంతకుముందు ఉన్నటువంటి జార్జ్ ఫెర్నాండెజ్ వాళ్ళ పార్టీని, జార్జ్ ఫెర్నాండెజ్ లీడ్లో ఉన్నటువంటి పార్టీని తను లీడ్లోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఒకసారి బీజేపీతో ఒకసారి ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంటూ నడుపుతూ ఉంటాడు, ఇండైరెక్ట్ పాలిటిక్స్ జరుపుతూ ఉంటారు. అలాగే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పుట్టించింది పెట్టింది ఎన్టీఆర్ అయితే ఇండైరెక్ట్ పాలిటిక్స్గా ఆయన్ని పక్కన పెట్టి పార్టీని తీసుకున్నారు. అక్కడ డైరెక్ట్ పాలిటిక్సే చేశారు. కానీ ఇండైరెక్ట్ పొత్తులు కొన్నిసార్లు, డైరెక్ట్ పొత్తులు కొన్నిసార్లు నడుస్తుంటుంది. ప్రభుత్వ పరంగా అయితే కనుక ఇలాంటి పరిస్థితి కాదు, నితీష్ కుమార్ లాంటి పరిస్థితి కాదు, పొత్తుల ఎత్తులే నడుస్తుంటాయి. ఇందులో డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ కాదు, మధ్యంతరం అనాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే కేసీఆర్ డైరెక్ట్గా జాతీయ పార్టీగా సక్సెస్ కష్టం కాబట్టి, ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక ఉపప్రాంతీయ పార్టీ ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ తెలంగాణలో, దాన్ని జాతీయ పార్టీ చేయడం కోసం అనేసి ఇండైరెక్ట్ మార్గం ఏమించుకున్నారంటే ఆల్రెడీ ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళని చేర్చుకోవడం, అలా ఆల్రెడీ చిన్న చిన్న పార్టీలుగా ఉండి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళని పార్టీలోకి చేర్చుకుని అక్కడ తన పార్టీగా నడపడం అన్నటువంటి యాంగిల్కి వెళ్ళారు. శంకర్ సింగ్ వాఘేలా ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, తర్వాత మోడీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ఇతరులకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనతో ఇప్పుడు పార్టీ ఇటు టీఆర్ఎస్లోకి దాన్ని విలీనం చేయడం, తద్వారా గుజరాత్లో ఒక 6% ఓట్లు ఆయన తెచ్చుకోగలిగితే అక్కడ ప్రాంతీయ పార్టీ అవకాశం ఉంది. కర్ణాటకలో జేడీఎస్ సహాయంతో రాష్ట్ర ఎన్నికల్లో జేడీఎస్కి మద్దతు ఇచ్చి జాతీయ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికీ తను ఒక 6% ఓట్లు తెచ్చుకుంటే అక్కడ ప్రాంతీయ పార్టీ గుర్తింపు వస్తే అక్కడ వచ్చి ఆ తర్వాత తెలంగాణలో ఎట్లాగుంటుంది కాబట్టి ఈ 3 చోట్ల ప్రాంతీయ పార్టీ గుర్తింపు వస్తే ఆటోమేటిక్గా జాతీయ పార్టీ అయిపోవచ్చని తలపోశారు కేసీఆర్. ఆ ప్రయత్నంలోనే ఆయన కష్టపడుతున్నారు. ఈలోపు జరిగింది ఏంటయ్యా అంటే శంకర్ సింగ్ వాఘేలా తాజాగా కాంగ్రెస్లో చేరుతూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ నిరుద్యోగి అయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా 4 రోజుల కిందట హైదరాబాద్ వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి ఆయనకు జాతీయ రాజకీయాలకు ఆహ్వానించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ఇప్పుడు కేసీఆర్కి షాకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినప్పటికీ అందులో చేరకుండా శంకర్ సింగ్ వాఘేలా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కేసీఆర్కి భారీ షాక్ లాంటిదే. ఇప్పటికే శంకర్ సింగ్ వాఘేలా మాట్లాడుతూ రాహుల్ గాంధీ కనుక నన్ను పార్టీలోకి రమ్మని అడిగితే కాంగ్రెస్ పార్టీలో చేరతాను, బీజేపీకి బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రమే అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు రాహుల్ చేతిలో ఉందన్నమాట, జాతీయ పార్టీ భవిష్యత్తు. రాహుల్ గాంధీ కనుక వాఘేలాని పిలిస్తే వెళ్ళి కాంగ్రెస్లో చేరతారు, లేదంటే అప్పుడు టీఆర్ఎస్కి ఏదైతే అనుబంధ రూపమైనటువంటి బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంటుంది.